ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలు జరిగినాయి ఏ ఎన్నికల్లో కూడా మునుగోడ గడ్డ మీద ఒక ఆడబిడ్డ గెలవలే ఇయాల ఈ మునుగోడ గడ్డ మీద 50 సంవత్సరాలు నీతితో నిజాయితీతో కూడుకున్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాడుపడ్డ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డను ఇయాల శ్రీమతి సోనియా గాంధీ గారు మీ దగ్గరికి పంపించింది మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి చెప్పమని నాకు చెప్పింది ఇయాల సోనియా గాంధీ గారి ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పాల్వాయి శ్రవంతి తరపున ఇయాల ఇక్కడికి వచ్చి గుండ్రపల్లి ప్రజల తరపున ఇయాల కాంగ్రెస్ ను గెలిపించమని నేను అడుగుతున్నా ఇయాల ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు లేవు ఇయాల మునుగోడులో ఎన్నికలు ఉన్నాయి అందుకే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ఇయాల మునుగోడు ప్రజల యొక్క తీర్పు వైపు చూస్తున్నారు ఇయాల ఈ మునుగోడు ప్రజలు మందు వైపు ఉంటారా పైసల వైపు ఉంటారా లేదా మునుగోడు ప్రజలు ఈ రోజు ప్రజాస్వామ్యం వైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తారా ఈ రోజు ఇక్కడ ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు మీరు ఇచ్చే తీర్పును గమనిస్తున్నారు ఇయాల మీరు ఆలోచన చేయండి 8 ఏళ్ళు చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి గుండ్రపల్లిలో ఉన్న మీరు సచ్చిందా బతికినరా ఎన్నడూ చూడలే కానీ ఇయాల ఓట్ల కోసం మాత్రం టిఆర్ఎస్డు బీజేపీడు వస్తుండు టిఆర్ఎస్డు వస్తే మీరు అడగండి మా పేదలకు ఆనాడు చంద్రశేఖర్ రావు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా అని అడుగుతున్నా నేను ఇక్కడ ఉన్న వాళ్ళని గాడున్న మా అక్క అడుగుతుంది వచ్చిందా తల్లి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఊర్లో దళితులు ఉండ్రు 3 ఎకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తాడు మీ ఊర్లో చదువుకున్న ఉద్యోగస్తులకు ఎవరికైనా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందా ఈ ఊర్లో రైతులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడే మాకు కావాల్సిన వాళ్ళు వచ్చారు ఈ ఊర్లో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళితుల 3 ఎకరాల భూమి రాలే రైతులకు 100,000 రూపాయల రుణం రాలే ఇంటికో ఉద్యోగం రాలే శివారికి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గుండ్రపల్లిలో ఆనాడు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు మోకాలంతా గుంతలు పడితే తట్టడు మట్టి పోసే దిక్కు కూడా లేదు ఇవాళ ఆ దివానగాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అదే విధంగా 2018 ఎన్నికలలో ఈ జెండా కప్పుకొని ఈ పాల్వాయి శ్రవంతి మద్దతు తీసుకొని వస్తే 22,000 ఓట్ల మెజార్టీతోని గెలిపించిండ్రు రాజ్ గోపాల్ రెడ్డిని కొట్లాడమని చెప్తే ఇయాల బుద్ధిమంతునికి సత్తిగాడతాడంట వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిండంట అమ్మ భయమవుతుంది బాయి కాడుకోని కానీ ఈ పనికిమాల్లోని ఈ సీతగానోని ఈ చవట దద్దమ్మను 22,000 ఓట్ల మెజారిటీ గెలిపిస్తే అసెంబ్లీలో కేసీఆర్ అంగివట్టు వంగవట్టి గుద్దకుంటా నాకు శాతం అయితలేదు కేసీఆర్ చూస్తే భయమవుతుంది నా లాగు దడుస్తుందని అసెంబ్లీలోకి వెళ్ళి పారిపోయి వచ్చి ఢిల్లీకి పోయి మోడీకి అమ్ముడు పోయి 22,000 కోట్లు ఆయన బ్యాంకులు వేపించుకొని రాజీనామా చేసి బీజేపీ నుంచి వచ్చాడు ఇంకా బీజేపీ ఏమన్నా సుఖమైనోడానే ఆయన మా అక్కలు అడుగుతున్నా 8 ఏళ్ల కింద సిలిండర్ 400 ఉండే అవునా అక్క ఇవాళ ఎంత అయింది 1200 అయింది మరి ఎవరి కొంప కొలగొట్టి 1200 పెట్టాలి సిలిండర్ మా యువకుల్ని అడుగుతున్నా ఆయన 60 రూపాయలు ఉండే లీటర్ పెట్రోల్ ఇవాళ 110 రూపాయలు అయింది అవునా మా రైతుల్ని అడుగుతున్నా 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది ఉప్పు బల్లం ఈ ఉప్పు పప్పు బెల్లం సింతపండు చివరికి మంచు నూనె కూడా 200 అయింది అవునా మరి ఇవాళ మన జీవితాలు ఇట్లా కావడానికి చివరికి సంటి పిల్లలు తాగే పాలకు కూడా జిఎస్టి పన్నేసి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోసుకుంటుడు పేదోడు బతకలేని పరిస్థితి వచ్చింది సంచుల రూపాయలు తీసుకొని పోతే కొంగుల కూరగాయలు తెచ్చే పరిస్థితి వచ్చింది కాలం అవునా ఇక వాడు చెప్తుడు అమ్మ కన్నం పెట్టినాడు అంట వెనుకకి చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానని చెప్పిండంట మనల్ని నిండా ముంచి మనల్ని దోసుకున్న బీజేపీడు ఇవాళ మన మునుగోడు అభివృద్ధి చేస్తాడని అంటుండు నేను అడుగుతున్న శేష ముఖమే ఉంటే
మన అమిత్ షా వచ్చాడు మరి మునుగోడుకు 5000 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని ఊర్లల రోడ్లు చేస్తా సైడ్ రోడ్లు కడతా పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు కడతా ప్రతి నిరుద్యోగుల కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తానేమని చెప్పినా ఏం చెప్పలే మేము లిస్సం మందు పోసినాం మస్తుగా మందు వచ్చారు మా మీటింగ్ బాగా అయిందని చెప్పిండు తప్ప మనకి ఏమన్నా చేసిందా మరి వీళ్ళిద్దరూ తోడు దొంగలే వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాన్ చేస్తారు మనల్ని మభ్య పెట్టాలని చూస్తారు వాళ్ళిద్దరు కొత్తోళ్ళేం కాదు 2014 లో ఈ పాస్వాన్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు 2015 లో రాజగోపాల్ రెడ్డిని గెలిపించారు ఆయనను చూసిండ్రు ఈయనను చూసిండ్రు వీళ్ళు కొత్తోళ్ళేం కాదు సార పాతదే సీస మాత్రమే కొత్త దాని మీద లేబుల్ కొత్త రాయించారు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాచరిక పాలన చేస్తుండు ఈ తెలంగాణలో అవునా కాదా అవునా దానికి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తా రెండవసారి మొన్న 2018 లో జరిగిన ఎన్నికల్లో 90 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి పూర్తి మెజారిటీ ఇచ్చి 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నెరవేర్చేలా ప్రజా గొంతుకై ప్రశ్నించే గొంతుకై ఉండాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ 18 మంది గెలిపించి తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు అవునా మరి 18 మంది ఎక్కడ పోయిండ్రు అమ్ముడు పోయిండ్రు కొన్నరా అదే ఉద్యమకారుడు అని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ జాతి పిత అనే చెప్పుకునే కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా 2 సార్లు తెలంగాణ ప్రజల పూర్తి మెజారిటీతో ఇచ్చిన సరే అహంకారంతో అవినీతి డబ్బుతోటి ప్రశ్నించే గొంతు ఉండొద్దని నాకు ఎవరు కూడా ఎదురు చెప్పొద్దని ప్రతిపక్షం లేకుండా చేసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అవునా కాదా ఇది మంచిదేనా సమాజానికి మీ అందరు చెప్పండి మునుగోడు గడ్డ మీద చెప్తున్నా సెంటరే చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా వద్దా ప్రభుత్వం నడిపేటోడు ఉంటే అడిగేటోడు ఉండాలా వద్దా మీ అందరికి ఇచ్చిన హామీలు 2 బెడ్రూమ్ల ఇల్లు కాని దళితులకు 3 ఎకరాలు కాని రుణమాఫీ కాని 50 ఏళ్ళకి పెన్షన్ కాని మీకు ఉచిత విద్య కాని ఉచిత ఆరోగ్యం కాని గతంలో 2014-18 లో చెప్పిన హామీలు నెరవేర్చమని అడిగేటోడు ఉండాలా వద్దా ఉండదా ఈ ప్రతిపక్షం వచ్చినా మీకు ఇల్లు వచ్చినా ప్రభుత్వ బళ్ళు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులు మీకు రుణమాఫీ అయ్యిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి ప్రశ్నించాలా వద్దా ప్రశ్నించే కొంత ఉండాలా వద్దా మరి ఇప్పుడు ఏమనాలి మనం 3 ఏళ్ళు మునుగోడు గురించి అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు ఈ మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి నిర్ణయమని చెప్పి అసెంబ్లీ శాసనసభ్యుగా గొంతెత్తిన గొంతు మూయించి పోలీసులను పెట్టి బయటికి గంటేసి ముఖ్యమంత్రి ప్రసన్న గడ్డం దగ్గర బయటికి నెట్టివేస్తే ఏం చేయాలి భయపడి ఇంట్లో కూర్చోవాలా యుద్ధం చేయాలా చెప్పండి సోదరు బంధువులారా ఈ 8 ఏళ్లలో ఈ మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి మనం అందరం అన్నాం కదా పేద పేద అందరూ కళ్ళు కన్నారు కదా మీ బతుకులు మారినాయా మీకు ఇండ్లు వచ్చినాయా మీకు ఉద్యోగాలు వచ్చినాయా మీ ఊళ్ళో రోడ్లు వచ్చినాయా మీకు సీసీ రోడ్లు వచ్చినాయా మన మునుగోడులో ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి సస్యశామలు అయ్యి మరి చెయ్యాలా వద్దా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మనం ప్రజలు పోరాటం చేయాలా వద్దా కొంచెం వినిపించాలా వద్దా అందుకనే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది పుట్టొద్దా పుట్టాలి ఏళ్ళ మన ప్రజాస్వామ్యం కావాలన్నా బానిస బతుకులు కావాలన్నా మీకు కుటుంబ పాలన కావాలన్నా రాజరిక పాలన కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా మీకేం కావాలి ఈ ముఖ్యమంత్రి ఏమంటుండు నా తర్వాత నా కొడుకు అంటుండు అవునా ఎవరంటుండు కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుంది అవునా రేపు పొద్దున కేటీఆర్ ఏమంటాడు నా తర్వాత నా కొడుకు అంటాడు అవునా ఇది రాజరిక పాలన ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం మన దగ్గర ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణ నా పోరాటం ఎవరి మీద నా పోరాటం కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి మీద నా పోరాటం జగదీశ్వర్ రెడ్డి మీదనా నా పోరాటం కుటుంబ పాలన మీద ప్రభుత్వం మీద ఒక నియంత మీద ఒక అవినీతి పాలన మీద రాజీనామా ఎవరైనా రాజీనామా
రాజీనామా చేయమంటే చేస్తారా? ఎంపీటీసీ భవన్ చేయమంటే చేస్తారా? జడ్పీటీసీ భవన్కి చేయమంటే చేస్తారా? మరి 18 నెలల ముందు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అంటే ఒక బలమైన కారణం ఉందా లేదా? ఈ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేదా? అందే మునుగోడులో మీరిచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు కాబోతుంది. అందుకనే సోదరులారా, ఈ మునుగోడులో వచ్చిన ఎన్నిక ఆషామాష ఎన్నిక కాదు. అందరు అనుకునేది రాజగోపాల్ రెడ్డి కోసం రాలే, ఒక ఎమ్మెల్యే పదవి కోసం రాలే, ఒక వ్యక్తి కోసం రాలే, ఒక పార్టీ కోసం రాలే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ మునుగోడులో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రేపొద్దున మీరిచ్చే ఇవ్వబోయే తీర్పు తెలంగాణ ప్రజల తలరాత మార్చబోతుంది. తెలంగాణ ప్రజల తలరాత, మీ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కదా, మీరిచ్చే తీర్పు మీద, ఈ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది తప్ప. కరెక్టా కదా? మంచి తీర్పు ఇస్తారా లేదా? ఇది జరగబోయేది ఎన్నికనే ధర్మయుద్ధమా? ఈ మునుగోడులో జరగబోయేది ధర్మయుద్ధం. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎంతమంది వచ్చింది మునుగోడు కూడగొడుతందుకు? 86 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎంపీలు, ఒక ముఖ్యమంత్రి, ఒక్క ఎమ్మెల్యే అవ్వడానికి ఎంతమంది వచ్చారు? కౌరవ సైన్యం 116 మంది వచ్చిండ్రు. అవసరమా అంత? నిజంగా కేసీఆర్ మంచోడైతే, బంగారు తెలంగాణ అయితే, మీ బతుకులు బాగుపడితే ఇంత మంది అవినీతి సముద్రం వచ్చి ఇక్కడ తాగి పిచ్చి చిన్న పిచ్చి పైసలు చెందుకోవడం అడుగుతున్నారు. నిజంగా ఏమైనా డెవలప్మెంట్ చేసిందా? చేసిందా? చేస్తే అవినీతి సొమ్ముతో ఓట్లు ఎందుకు కొనాలని చూస్తుండ్రు, లీడర్ అని ఎందుకు కొంటున్నారు? రాత్రికి రాత్రికి మా గోవర్ధన్ రెడ్డిని తీసుకుపోయారు. తీసుకుపోలే మన ఎమ్మెల్యే ఉండేటోడు కదా, మంచోడు కదా, ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండు? ఏంది ఇక పోయే కాలం? రాజకీయాలకు ఏదో విలువలు ఉన్నాయా? రాత్రికి రాత్రి మారుతారా? మరి ఆలోచించండి, ధర్మం వైపు ఉండాల్సిన మనుషులు అధర్మం వైపు అమ్ముడుపోతున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. రాకుంటే కేసులు పెడతాం, కండువలు కప్పకపోతే మరి భయపడదామా? పోరాటం చేసి ప్రాణాలయాలు అర్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా? ఈ మునుగోడు గడ్డ మీద ఇదే చౌరస్తా, ఇదే సెంటర్ లా నేను గొలిసిందో చెప్పిన రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పతనం, కేసీఆర్ పతనం ఈ మునుగోడు గడ్డ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పిన మాట మీకు గుర్తుపెట్టుకోండి.